Hi friends, Namaste. Nenu mee Navanita. Welcome to Smart Telugu Homemaker. Ivalla nenu meeku manchi video tho mee munduku vacchanandi. Ade door toranam andi. Door toranam manam general ga aithe bayata konukuntam plastic vi. Avalu beram aadutaru kondamandi ekku rate pedtaru. Ala gaakunda intlone manamu pillalaki books vese books ki cover vestu untam kada. Aa covers tone manamu door toranam ela chesukovali anna vishayam nenu meeku chusanu. Chaala takku rate lo chaala manchiga grand look icche rakamga నేను మీకు ఈ క్రాఫ్ట్ చూపించబోతున్నాను. ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు కూడా వేసుకోవచ్చు, రెగ్యులర్గా కూడా వేసుకోవచ్చు. దీన్ని వాషబుల్గా కూడా ఉంటుంది అండ్ మంచి లుక్ ఉంటుంది. లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా మనం నార్మల్ ఒక పేపర్ తీసుకోవాలి. ఏదైనా సరే పేపర్ న్యూస్ పేపర్ అయినా పర్వాలేదు. ఏదైనా మెజర్మెంట్ కోసం అని మనం పేపర్ని కట్ చేసుకుందాము. పేపర్ తీసుకోవడం వల్ల మనకు పర్ఫెక్ట్గా వస్తుంది, మనం డైరెక్ట్గా కట్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి. ఇలా మనం పేపర్ని 3x7 సెంటీమీటర్స్ తీసుకోవాలి. ఒక సైడ్ 7 సెంటీమీటర్స్ తీసుకుంటే ఇంకో సైడ్ 3 సెంటీమీటర్స్ తీసుకోవాలి. ఇది ఎందుకు అని అంటే మీకు ఆ ఫ్లవర్ గుత్తి అనేది కొంచెం ఎంతగా కావాలి అనుకుంటే అంత తీసుకోండి. నేను 7x3 తీసుకున్నాను, మీడియం సైజులో వచ్చింది. కొంచెం చిన్న సైజులో కావాలి అంటే మెజర్మెంట్స్ తగ్గించుకోవచ్చు. తర్వాత మనము ఒక ఓయిల్ షేప్లో మనం ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా మార్క్స్ చేసుకోవడం వల్ల మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. డైరెక్ట్గా కట్ చేసుకునే కన్నా మార్క్ చేసుకున్నాము అని అంటే మనకు షేప్ అనేది, ఓవెల్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. దాని తర్వాత ఇలాంటిది ఒక అట్టముక్క తీసుకోవాలి. అట్టముక్క ఏదైనా పర్వాలేదు, మనకు వెడ్డింగ్ కార్డ్స్ ఇలాంటివి వస్తుంటాయి. జనరల్గా అట్టలు ఏమన్నా వస్తే మనకు స్టిఫ్గా ఉన్నది ఒకటి తీసుకొని ఆ సేమ్ అదే పేపర్ పెట్టుకొని ఆ షేప్లో మనం అట్టముక్కని కట్ చేసుకోవాలి. మనకైతే అట్టముక్క పర్ఫెక్ట్గా ఓవెల్ షేప్లో 7x3 సెంటీమీటర్స్లో తీసుకున్న దానికి వచ్చింది. ఇప్పుడు మనం బుక్స్ కవర్ తీసుకోవాలి. మనం బుక్స్కి కవర్స్ వేసిస్తాం కదా పిల్లలకి, ఆ కవర్ ఒక రోల్ తీసుకోవాలి. ఆ రోల్కి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అట్టముక్క ఉంది కదా, ఆ అట్టముక్కను పెట్టుకొని మార్క్ చేసి ఉంచుకోవాలి. అలా మార్క్ చేసుకున్న తర్వాత మనం అదే సైజులో మనం పేపర్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఉండాలి. మనం ఇష్టమున్నన్ని ఫోల్డ్ చేసుకోవాలి. సీజర్ అనేది షార్ప్గా ఉందనుకో, ఒక 6-7 లేయర్స్ అలా మనం కట్ చేసుకోవచ్చు. సీజర్ అంత షార్ప్ లేదు అని అనుకుంటే 4 లేయర్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా 4 లేయర్స్ అలా తీసుకొని మొత్తము ఒక్క సైజులా కట్ చేసుకోవాలి. అంటే మనకు అట్టముక్క ముందుగానే కట్ చేసుకున్నాం కాబట్టి అన్నీ ఈక్వలెంట్గా, పెటల్స్ అన్నీ ఈక్వల్గా రావడానికని మనం ఇలా తీసుకోవాలి. తర్వాత సేమ్ అదే అట్టముక్క పెట్టేసుకొని ఈ విడుతును కూడా సేమ్ సైజులో మడుచుకోవాలి. ఎక్కువ తక్కువ కాకుండా మనం అన్నీ ఒకే రకంగా రావడానికి సేమ్ అట్టముక్క పెట్టేసుకొని దీన్ని కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఎలా ఉందో చూడండి, మనకి ఇలా పెట్టుకున్నామంటే అట్టతో పాటు అట్ట పక్క నుంచి కరెక్ట్గా మనము కట్ చేసుకోవచ్చు. సో మనకు అనేది పర్ఫెక్ట్గా పెటల్ అనేది రెడీ అవుతుంది. మనం ఎలాంటిది ఎక్కువ తక్కువ లేకుండా సేమ్ ఒకే అట్టముక్కతో అన్ని పెటల్స్ ఈక్వల్గా వస్తాయి. మీకు ఎక్కువ లావుగా అనిపిస్తే కొంచెం తక్కువ లేయర్స్ తీసుకొని కట్ చేసుకొని సీజర్కి కట్ అయ్యే రకంగా. సో మనం అన్నీ అలా కట్ చేసుకున్న తర్వాత అన్నింటినీ ఇలా విడ తీసుకోవాలి. ఒక్కొక్కసారి అతుక్కొని ఉంటాయి, అవన్నీ సపరేట్ అయ్యేలా తీసుకోవాలి. ఇప్పుడైతే ఒక దారం తీసుకోవాలి. దారంకి గుచ్చుకుంటే బాగుంటుంది. దారం అనేది స్ట్రాంగ్ ఉండే దారం తీసుకుంటే మనం గుచ్చుకునేది ఒకవేళ వెయిట్ అయినా దారం తెగిపోకుండా ఉంటుంది. అలా తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నేను పెటల్ని ఎలా ఫోల్డ్ చేస్తున్నానో అలా ఫోల్డ్ చేసుకోండి. ఫస్ట్ ఒక సైడ్ కొంచెం ఫోల్డ్ చేసి ఇంకో సైడ్ నుంచి కూడా ఇంకొంచెం అలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫోల్డ్ చేసుకొని సూదికి గుచ్చుకోవాలి. సేమ్ అదే రకంగా ఇంకో పెటల్ని కూడా ఒక సైడ్ నుంచి కొంచెం ఇంకో సైడ్ నుంచి కొంచెం అలా తీసుకొని అలా ఫోల్డింగ్ వచ్చే రకంగా మనం గుచ్చుకోవాలి. ఇలా మనం 4 పెటల్స్ని మనం గుచ్చుకొని ఒక ఫ్లవర్ షేప్లో వచ్చే రకంగా మనం వాటిని రొటేట్ చేసుకోవాలి, మనం అడ్జస్ట్ చేసుకోవాలి. పెట్టేటప్పుడే మనం కరెక్ట్గా పెట్టుకున్నాము అంటే ఫ్లవర్స్ అనేది ఒకదాని పక్క ఒకటి ఒకదాని పక్క ఒకటి అలా 4 సరిగ్గా పెట్టుకున్నాము అని అంటే ఫ్లవర్ అనేది మనకు వచ్చేస్తుంది. చూస్తున్నారుగా మనకైతే ఫ్లవర్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా ఫ్లవర్ షేప్ వచ్చిన తర్వాత మనం దారానికి సూది నుంచి దారానికి గుచ్చుకోవాలి. సేమ్ ఇలాగే మనం ఒక్కొక్క ఫ్లవర్ గుచ్చుకుంటూ మనం ఒక దండలాగా రెడీ చేసుకోవాలి.
ఇప్పుడు నేను ఒక ఫ్లవర్ మీకు చూపించాను కదా, ఇంకో ఫ్లవర్ కూడా మీకు ఒక క్లారిటీ కోసం చూపిస్తున్నాను. ఇంకో ఫ్లవర్ని కూడా గుచ్చుకొని దాని పక్కకి సేమ్ అలాగే పక్కన పెట్టుకుంటూ పోతే మనకు ఇలాంటి ఫ్లవర్స్ అన్నీ కలిసి ఒక దండలాగా తయారయ్యి మంచి మనం డోర్కి వేసుకునే తోరణం లాగా రెడీ అవుతుంది. చూడండి, మనకైతే ఇంకో ఫ్లవర్ కూడా రెడీ అయిపోయింది. ఆ ఫ్లవర్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని సేమ్ ఫ్లవర్ లాగా వచ్చిన తర్వాత మనం కిందికి గుచ్చుకొని, కిందికి గుచ్చుకున్న తర్వాత కూడా ఆ ఫ్లవర్కి ఈ ఫ్లవర్ కరెక్ట్గా సెట్ అయ్యేలాగా మనం ఎప్పటికప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఒక ఫ్లవర్ నుంచి ఇంకో ఫ్లవర్ కూడా కరెక్ట్గా ఉందో లేదో ఆ రకంగా మనం మొత్తం ఇలాగే గుచ్చుకుంటూ పోతే మనకు ఒక దండ రెడీ అవుతుంది. సో మనకు దండ అయితే మొత్తానికి రెడీ అయిపోయింది. మనము గుమ్మం సైజ్ చూసుకొని ఆ సైజ్ని బట్టి మనం చేసుకోవాలి. ఇంకా మనకు తోరణంకి సైడ్కి హ్యాంగింగ్స్ లాగా కావాలి అనుకుంటే కూడా దీన్ని ఇంకొంచెం పెద్ద సైజులో మనం ఇదే కంటిన్యూ చేసాము అని అంటే సైడ్కి హ్యాంగింగ్స్ లాగా కూడా వస్తాయి. ఇప్పుడు నేను డోర్కి వేసి చూపిస్తున్నాను. చూడండి, డోర్కి కూడా చాలా ఎంత అందంగా కనిపిస్తుందో. బయట మనము డోర్ హ్యాంగింగ్స్ కొనాల్సిన అవసరం లేనంత బాగుంది. ఇంకా ఇది ప్లాస్టిక్ కవరే కాబట్టి మనం వాష్ దుమ్మ అయితే వాష్ చేసుకొని కూడా మళ్ళీ వేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.